సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆత్మబంధువులారా, తమ్ముడిని మీరు చూశారు, మీ మాటలకు ఎదుటి వాళ్ళు ఆకర్షితులవ్వాలంటే ఎలా? అంటే వాస్తవంగా మనం గమనించినట్లయితే, అంటే నా అనుభవాన్ని మీకు పంచటం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తి లేదా ఒక వ్యక్తి యొక్క మాటలు, ఒక వ్యక్తి యొక్క నడవడిక, ఇవన్నీ ఎప్పుడు ఆకర్షింపచేస్తాయి అంటే, ఎదుటి వారిని మెప్పించినప్పుడు. ఎదుటి వారిని ఎప్పుడు మెప్పించగలుగుతాము అంటే, సాటివాడు కూడా మన ఎదురుగా ఉన్నవాడు కూడా నాలాంటి వాడే అన్న భావన, అతని సుఖ దుఃఖాలను ఏదైతే ఉన్నా వాటిని మనం కూడా అర్థం చేసుకునే తత్వము, ప్రేమ, ఈ గుణాలు కావాలి. దయ, జాలి, హ్యుమానిటీ, మానవత్వం. అంతేకాకుండా ఒక లాజిక్ ఒకటి ఉంది. ఈ లాజిక్ ఏంటంటే, అంటే నేను చూశాను కొన్నేళ్ళు నా స్పిరిచువల్ జర్నీలో చూశాను. ఒక వ్యక్తి వస్తాడు, ఒక వ్యక్తి వచ్చి ఒక పర్టికులర్ ఇష్యూ, అతనికి నచ్చింది టాపిక్ మొదలు పెడతాడు. అది మనకి నచ్చకపోయినా ఆ క్షణంలో అతను ఏ మాటలైతే చెప్తున్నాడో దానికి మనం కనుక మనం కూడా సపోర్టివ్గా మాట్లాడినప్పుడు అతను మనకి అట్రాక్ట్ అవుతాడు. చూడండి, అవును, ఇతను కూడా మనం వేవులెంగ్తే, మనం మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నాడే. ముందు ఎప్పుడైతే ఆ విధంగా వెళ్ళి ముందు వాళ్ళ వైపు మనం వెళ్ళి ఆ తరువాత మన వైపు వాళ్ళని తెచ్చుకోవాలి. నిజంగా శిరిడి సాయిబాబా లైఫ్ హిస్టరీని మనం చూసినట్లయితే స్పష్టంగా ఇదే కనిపిస్తుంది. చూడండి, ముందు భక్తులందరినీ ఎవరెవరి అభిప్రాయాల ప్రకారం వెళ్ళి వాళ్ళని తన దోవలోకి తెచ్చుకొని వారిలోని మార్పులకు శ్రీకారం చుట్టాడు, మంచిని పెంచాడు, చెడును తుంచేశాడు. కాబట్టి ఎప్పుడైతే ఎదుటి వారిని అర్థం చేసుకుంటూ వారి మనస్తత్వాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళామో, తప్పకుండా ఎదుటివారు మన మాటలకు కాదు మన వ్యక్తిత్వానికి ఆకర్షితులవుతారు, గౌరవ మర్యాదలు ఇస్తారు. అలా కాకుండా మూర్ఖంగా నేను చెప్పింది అందరూ వినాలి, నేను చెప్పింది అందరూ చెయ్యాలి, ఈ భావన, నేను చెప్పినట్టే అందరూ ఉండాలి, అందరూ నా దగ్గరికే రావాలి, ఈ భావన ఎప్పుడైతే ఉంటుందో దానివల్ల అయితే సుఖం ఉండదు, దుఃఖం కూడా ఉంటుందో ఉండదో అది వారికే తెలుస్తుంది భవిష్యత్తులో. కాబట్టి సాటి వారిని ప్రేమిస్తూ ఎదుటి వారిని అర్థం చేసుకుంటూ వారిని మనము మన మార్గంలోకి, మన మార్గం ఇన్ ద సెన్స్ మంచి మార్గం. వాళ్ళ ఒక వ్యక్తి ఎంత చెడ్డవాడైనా డైరెక్ట్గా చెడ్డవాడు అంటే వాడు కోపం వస్తుంది కదండి. కాబట్టి ఒక వ్యక్తిని మనము మార్చాలన్నా, ఒక వ్యక్తిని మన తత్వంలోకి తెచ్చుకోవాలన్నా ముందు మన తత్వం ఏమిటో తెలుసుకోవాలి, మనం ఎలా ఉన్నామో చూసుకోవాలి, మన స్థితిగతులు ఏంటో గమనించాలి. అందుకోసమే ఈ సాయి సర్వస్వం. కాబట్టి ఈ విధంగా ఆచరించి ఆలోచించి అడుగులు వేసినట్లయితే తప్పకుండా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించటం ఉమ్మడికి సత్యం. జై సాయినాథ్. రక్షమాల, అభిచార రక్షమాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్టశక్తులు అవ్వచ్చు, వీటి నుంచి రక్షమాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి. మీరు లెక్కబెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశ మాతృకలకు చిహ్నం. బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి మీకు అందించటం అనేది జరుగుతుంది.